ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. మే నెల 7వ తేదీ నుంచి జూన్ నెల 22వ తేదీ వరకు అంటే 47 రోజులు మిథున రాశిలో రెండు గ్రహాలు కలవబోతున్నాయి. ఏమిటివి? మిథున రాశి అనేది ఒక వాయుతత్వంతో ఉన్నటువంటి రాశి. ఈ రాశిలో రెండు గ్రహాలు పాపగ్రహాలే. ఒకదానితో ఒకటి పోటీ పడే తమో గుణంతో ఉన్నటువంటి గ్రహాలు. అందులో మొదటిది కుజుడు, రెండవది రాహు. ఆల్రెడీ మిథున రాశిలోకి మార్చి నెల 7వ తేదీ రాహు వచ్చేసాడు. ఈ మే నెల 7వ తేదీ ఉదయం 6:53 కుజుడు కూడా ప్రవేశిస్తున్నాడు. జూన్ 22వ తేదీ రాత్రి 11:22 అంటే టోటల్గా 47 డేస్ కుజురాహుల యొక్క కలయిక అక్కడ జరుగుతుంది. కుజుడు సామాన్యుడు కాదు, చాలా కఠినత్వంగా ఉండేటువంటి వ్యక్తి. కుజగ్రహానికి ఉన్న లక్షణాలు చాలా గొప్పవి. అంటే ఒక సైన్యాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయగల శక్తి సామర్థ్యాలు కుజుడుకున్నాయి. పరాక్రమం, చాలా కఠినత్వం, దీంతో పాటు ధైర్యం. ఒక రాజకీయ పార్టీ ఉందనుకో, ఆ రాజకీయ పార్టీకి పక్కనే ఉంటారు ఒక వ్యతిరేక వర్గం, అసమ్మతి వర్గం అంటారు. ఈ ఇలాంటి అసమ్మతి వర్గాన్ని పెంచి పోషించేవాడు కూడా కుజుడే. క్రూరత్వం, దీనికి తోడు ఆరాటాలు, పోరాటాలు, ఒకచోట విప్లవాలు, స్ట్రైక్స్ చేస్తుంటారు, హంగర్ స్ట్రైక్ కూడా చేస్తుంటారు. కనుక ఇలాంటి విప్లవాలు రేకెత్తించేది కూడా కుజుడు వలనే. ఇక పట్టుదల, ఒక ఉడుం పట్టే విపరీతమైనటువంటి అత్యుత్సాహం. రక్షణ శాఖకి హెడ్ కూడా ఈయనే. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కుజుడు యొక్క అండర్లో ఉంటుంది. దీనికి తోడు ఎక్కడన్నా బాంబు ప్రేళ్ళు జరిగాయనుకో, అక్కడ కుజుడు యొక్క హస్తం ఉంటుంది. ఇక భూకంపాలు ఇలాంటివన్నీ కూడా కుజ సంబంధంగా జరిగేటువంటివి. మరి మే నెల 7వ తేదీన ఇలాంటి లక్షణాలతో ఉన్నటువంటి కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున ఒక వాయుతత్వంతో ఉన్నటువంటి రాశి. అయితే మిథున రాశికి ఒక విధంగా అక్కడ అర్థం ఏమిటంటే, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి రాశి. మరి ఆల్రెడీ ఆ రాశిలో ఉన్నదెవరు? రాహు ఉన్నాడు. ఆయనేం సామాన్యుడు కాదు, కుజుడు కంటే 4 రెట్లు ఎక్కువగానే చెప్పాలి. పగ, ప్రతీకారం, ద్వేషం, క్రూరత్వం. ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకుందాం, అది సెప్టిక్ అవుతుంది. సెప్టిక్ అయి ఒక్కోసారి ప్రాణహాని కూడా కొంతమందికి కలుగుతుంటుంది. అలాంటి సెప్టిక్ అయిన తర్వాత తీవ్రాతి తీవ్రంగా సమస్యలు తెచ్చిపెట్టేవాడు కూడా రాహు. సమ్ టైప్స్ ఆఫ్ అలర్జీ, స్కిన్ అలర్జీ, చర్మ వ్యాధులు, చోరత్వాలు, ఒకటిగా చాలా ఉన్నాయి. మనం సింపుల్గా ఏదో 4వ 3వ చెప్పుకున్నాం. కనుక ఇలాంటివి వాటిని ప్రేరేపించి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు రాహుకు ఉన్నాయి. కుజుడు రాహు ఇరువురు కలుస్తున్నారు. ఇరువురు ఒకరికి ఒకరు సాటా అంటే ఎవరికి వారే సాటి. కుజుని యొక్క సామర్థ్యం కుజుడు చూపించుకోవాలనుకుంటాడు, రాహు యొక్క సామర్థ్యం రాహు చూపించుకోవంటాడు. కనుక ఇరువురు యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అంటే కాలమే నిర్ణయించాలి. మరి 2019 మే 7వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు 47 రోజులు జరుగుతున్నాయి. ఈ 47 రోజుల్లో వీటి తీవ్రత చాలా వ్యతిరేకంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న విషయం కూడా ఉంది. ప్రస్తుతం మనకు సాధారణ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి, ప్రారంభమైనాయి, ఇంకా కొన్ని విడతలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మార్చి నెల 7వ తేదీన రాహు మిథున రాశిలో రాగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మార్చి 10 అనుకుంటా, ఆ రోజు సాయంత్రం రాహుకాలంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. తిరిగి 11 మొదటి విధ ఎన్నికలు జరిగాయి. అది కేతు కాలంలో అంటే యమగండ కాలంలో ఎలక్షన్స్ ప్రారంభమైనాయి. ఇక తిరిగి కౌంటింగ్,
May 23rd గురువారం. ఆ రోజు కూడా కేతుకాలంలోనే ఈవీఎంస్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాం జరుగుతుంది. అంటే ఈ కుజరాహువుల సంఘర్షణ జరిగేటువంటి సమయంలోనే ఈ ఎన్నికలు జరగటం, ఎన్నికల ఫలితాలు కూడా రావటం కూడా జరుగుతుంది. అయితే మనం ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవటంలే, ఇక్కడ కమ్యూనికేషన్ సంబంధించిన రాశి, ఒక విధంగా రాహువు అంటే మీడియాకు సంబంధించిన వ్యక్తి. మీడియా అంటే ఎవరు? టీవీసేనా, ఎలక్ట్రానిక్ మీడియానా, సోషల్ మీడియానా, ప్రింట్ మీడియానా? ప్రతి వ్యక్తి ఒక మీడియానే. నేను మీతో మాట్లాడుతున్నాను, నేను నా మనోభావాలు చెప్పుకుంటుంటాను, నేను కొన్ని విషయాలు తెలియజేస్తుంటాను, నేను ఏదో ప్రవచనం చెబుతుంటాను, నేను ఏదో జాతకం గురించి జ్యోతిషం చెబుతుంటాను, అలాగే మరొక వ్యక్తి మరొక రకంగా చెబుతుంటారు. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది 10 రకమైనటువంటి నిర్ణయాలతో మాట్లాడుతూ ఉంటారు. ఒక చోట ఒక బెగ్గర్ ఉంటాడు, అమ్మా అన్నం పెట్టండి అంటుంటాడు, అతని నోటి వెంట కూడా మాటలు వస్తుంటాయి. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు ఇంత లోతుగా చెప్పవలసి వస్తుందంటే, మీడియాకు సంబంధించినటువంటి సమయంగా తీసుకోవాలి, ఒకరి భావాలు ఒకరు వ్యక్తీకరించే సమయంగా ఇది. ఆ భావాలు వ్యక్తీకరించే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఏదో ఆ పరిహారం వాడదాం, ఈ పరిహారం చేద్దాం, లేదా లలిత సహస్రనామ స్తోత్రం జపిద్దాం, లేదా గుడికి గోపురానికి వెళ్ళి ఒక టెంకాయ కొడదాం, ఇవన్నీ జాంతానై. దేవుడి దగ్గరికి వెళ్ళొద్దాం, మనం ఏ పనైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయవచ్చు అనుకోవటం పొరపాటు. లేదా ఒక ఉంగరం తగిలించుకుందాం, కనక పుష్యరాగం వేద్దామా, లేక పగడం వేద్దామా, లేక గోమేధికం వేద్దామా? ముఖ్యంగా ఈ 47 రోజుల్లో 7 మంగళవారాలు వస్తున్నాయి. అయితే ఏం చేయాలి, దీని స్థితి ఎలా ఉంటుంది? అందుకే ప్రియమైన ప్రేక్షకులందరూ గమనించండి, ఈ 47 రోజుల్లో కూడా మీరు మాట్లాడే ప్రతి మాట, మీ నుంచి వచ్చేటువంటి ప్రతి భావము అత్యంత జాగ్రత్తతో ఆ భావాన్ని ఇతరులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మీడియా మీద దాడులు జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే దాడులు జరుగుతున్నాయి మీడియా మీద. అంటే ఒక ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వానికి వత్తాసు పలికేటువంటి మీడియా కొంత ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేక మీడియా కొంత ఉంటుంది. వ్యతిరేకమైన మీడియా మీద ప్రభుత్వాలు కూడా ఒక్కోసారి కొరడా జరిపిస్తుంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అది ప్రభుత్వాలకి, ఆ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారం. అలాగే సోషల్ మీడియా, మెయిన్ మీడియాని దాటి అధిగమించి సోషల్ మీడియా ఉంది ఇప్పుడు. వాటన్నిటికంటే మహత్తరమైన మరో మీడియా ఉంది, మనమే, మన నోరే మన మీడియా. కనుక May 7th సమీపిస్తున్నది అంటే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మెడ మీద తల ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కావచ్చు, సాక్షాత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేదా భారతదేశ ప్రథమ పౌరులు కావచ్చు, ఎవరైనా సరే. అంటే కుజుడు రాహువు యొక్క స్థితిగతులు అందరికీ వర్తిస్తాయి. కేవలం భారతదేశానికేనా అంటే భారతదేశానికి కాదండి, యావత్ ప్రపంచానికి. అంటే ఇలాంటి సమయాల్లోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. కొంతమంది విమర్శిస్తుంటారు, కొంతమంది కలహప్రదమైనటువంటి వాతావరణంలోకి లాక్కోవాలనే ఉద్దేశంతో నెమ్మది నెమ్మదిగా మాటలు చెప్తుంటారు, కొంతమంది రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. సో మీరు చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా ఆ సమయంలో ఉన్నదనుకోండి, టేక్ కేర్. మిమ్మల్ని ఎవరు చూడటం లేదు అని మీరు అనుకోకూడదు. కనుక కుజరాహువులకు సంఘర్షణ సామాన్యమైన సంఘర్షణ కాదు,